हाय फ्रेंड्स, वेलकम टू यूएफजी चैनल। फ्रेंड्स मन का चैनल डिफेंस एंड पैरामिलिट्री संबंधी फुल डिटेल्स अयिते इवडम जरुगुतुंदी। डेली कूडा फॉलो अवंडी, मी फ्रेंड्स की शेयर चेयंडी। फ्रेंड्स ई वीडियोलो मनं डिस्कस चेसे टापिक एंटंटे मन इंडियन कोस्ट गार्ड डीबीजीडी यांत्रिक संबंधी दानिकी एवरैते अप्लिकेशन चेसुकुन्नारो చేసుకున్న వారికి ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అనేది చెక్ చేసుకోవడానికి మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది। సో అయితే మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ మాత్రమే చెక్ చేసుకోవచ్చు। అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే ఏ రోజు అయితే ఉంటుందో దానికంటే ఒక 2 డేస్ బిఫోర్ అయితే మీరైతే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఆ 2 డేస్ బిఫోర్ ఈవినింగ్ 6 7 తర్వాత మాత్రమే మీకైతే ఇక్కడ పర్టిక్యులర్ లొకేషన్ అన్నమాట। ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు హైదరాబాద్ లో ఉంది అని వస్తుంది, 20th డేట్ కు ఉంది అని వస్తుంది అనుకోండి। సో మీకు పర్టిక్యులర్ గా లొకేషన్ అడ్రస్ ల్యాండ్ మార్క్ ఉంటుంది సారా, అది మాత్రం మీకు అడ్మిట్ కార్డ్ లో వస్తుందన్నమాట। సో ఏ షిఫ్ట్ ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా అడ్మిట్ కార్డ్ లో తెలుస్తుంది। కావాలంటే మనకి జాయిన్ ఇన్ కోస్ట్ గార్డ్ cdac.in అనే ఆఫీషియల్ వెబ్‌సైట్ కి అయితే వెళ్ళండి। లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చేస్తాను అండ్ మీరు అక్కడికి అండ్ టెలిగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తాను। అయితే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆఫీషియల్ వెబ్‌సైట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ ఐడి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుందన్నమాట। సో అది క్లిక్ చేసిన తర్వాత మీరు అయితే లాగిన్ అవుతవచ్చు। అయిన తర్వాత మీకు అక్కడ క్యాప్చా అవుతుంది, అది కూడా ఎంట్రెన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ అయితే ప్రతిది క్లియర్ గా చూపిస్తుంది అన్నమాట। ఓకేనా? సో మీకు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది ఏంటి అనేది, సో కాబట్టి మీరు అయితే జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోండి। అడ్మిట్ కార్డ్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని నేను ఫర్దర్ గా అయితే చెప్తాను। అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు 100% మనకి యూఎఫ్జే అప్ లో టెస్టెస్ అయితే ఉంటాయి అన్నమాట। ఇంకా కోస్ట్ గార్డ్ డీబీ టెస్ట్లు ఉంటాయి అండ్ అదేవిధంగా జీడీ సెక్షన్ 1 సెక్షన్ 2 రెండు టెస్ట్లు ఉంటాయి। ఆ టెస్ట్లు అయినా తీసుకొని మీరు ఈ పనిచేసి ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే షార్ట్ టైం ఉంది కాబట్టి మనకైతే ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ వస్తాయి। అట్లీస్ట్ ఆ టెస్ట్లు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువగా మోడల్స్ అందులో నుంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి ఈ పని చేసి ప్రిపేర్ అవ్వండి సరేనా। సో వీలైతే క్లాసెస్ తీసుకోండి, మీకు ఏమైనా టైం ఉంది అని అనుకుంటే ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది। ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్।